సీతారాములు అరణ్యవాసానికి వెళ్తున్నారు. అగ్రత ముందు రాముడు వెళుతున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి వెళుతున్నారు. వెళుతూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టుకి తీగ అల్లుకుని పువ్వులు పూసింది, పెద్ద పెద్ద పువ్వులు. రాముడు చటుక్కుని ఆగన్నాడు, లక్ష్మణ చూశావా, ఈ చెట్టు చాలా పెద్దదో, కానీ చెట్టుకి చెట్టుగా అందం లేదు, ఈ తీగ చెట్టును అల్లుకుంది, పెద్ద పెద్ద పువ్వులు చెట్టుకి ఒత్తుకునేటట్టుగా అల్లుకుంది, అందుకు నీ చెట్టుకి ఇంత అందం వచ్చింది, అవునంటావా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, పురుషుణ్ణి చెట్టుతో చెప్తారు, నేను చెట్టులాంటి వాణ్ణి, కానీ నాది కాదో ఈ గొప్ప, ఇటువంటి భార్య దొరికింది చూసావా, ఐశ్వర్యం అంతా వదిలేసి కూడా నన్ను అనుగమించి వచ్చింది, నీ వదిన వల్ల నా మనశ్శాంతి, ఆమె నా జీవితానికి భద్రత, ఆమె వలన ప్రశాంతంగా ఉన్నాను, ఇటువంటి భార్య దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది అన్నాడు. సీతమ్మంది, ఏమో లక్ష్మణ ఆయనకి అలా అనిపించింది, కానీ ఎంత గొప్ప తీగైనా ఎంత పెద్ద పువ్వులైనా ఇటువంటి చెట్టు ఆసరా దొరకకపోతే నేల మీద పడితే మేకలు తినుండేవి, అటువంటి చెట్టు ఆసరా దొరికింది కాబట్టే తీగ శోభిస్తోందండి, అవునా లక్ష్మణ అంది. అంటే నేను ఎంత ప్రేమ కలిగిన దాన్నైనా మీ అన్నగారు లాంటి భర్త దొరకకపోతే నా సౌశీల్యం ఎలా ప్రకాశిస్తుంది, మరి మండోదరి శీలం ప్రకాశించిందా, మహాతల్లు ఆవిడ గొప్ప పతివ్రత, మరి ఏది సీతమ్మని చెప్పినట్టు చెప్తావా, అంటే చెప్పాలి కూడా నిజానికి, కానీ మరి సీతమ్మ వైభవంతో సమానంగా చెప్పట్లేదుగా, కాబట్టి మీ అన్నయ్య గొప్ప అంది. అంటే సీతారాములు ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ నిజంగా చెప్పు, చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా అన్నారు. అంటే వదిన వల్ల నా కందమా, నా వల్ల వదిన కందమా చెప్పన్నారు. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద పెద్ద పూలతో అల్లుకున్నటువంటి తీగతో కలిసి ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతి తీసుకునే అదృష్టం పొందిన బాటసారినైనా నా అదృష్టం. అంటే మీ వంటి అన్నా వదిన సీతారాములు నాకు అన్నా వదినలుగా లభించడం, మిమ్మల్ని సేవించడం నా అదృష్టం అని చెప్పుకున్నాడు.